హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్ నేను మీ స్వప్న ఈ వీడియోలో కేవలం ఐదే నిమిషాల్లో ఫ్యాన్కున్న దుమ్ము కింద పడకుండా ఎలా తుడుచుకోవాలో చూపిస్తాను ఈ ఫ్యాన్ తుడిచి చాలా రోజులైందండి వీడియో కోసం అని చెప్పి నేను తొడవకుండా ఉంచాను మంచు పైనకెక్కితే ఈ ఫ్యాన్ ఈజీగా అందుతుందనమాట అలా అందే ఫ్యాన్కైతే ఈ విధంగా తుడుచుకోవచ్చు ఇలా పాత దిల్లగలేపే ఏదైనా తీసుకోవాలండి ఇది ఆల్రెడీ పక్కన చినిగింది పాతదన్నమాట ఈ పిల్లో కవర్ సహాయంతోనే మనం ఫ్యాన్ని ని తుడవపోతున్నాము మంచం పైనకి ఎక్కి అప్పుడు పిల్లో కవర్ని ఒక ఫ్యాను రెక్కకు తొడుగుతున్నాను ఇప్పుడిక ఈ పిల్లో కవర్ని ఫ్యాన్ రెక్కకు పైన కింద రుద్దుకోవాలి ఇలా కనుక చేస్తే ఫ్యాన్ రెక్కకున్న దుమ్మంతా కూడా ఆ పిల్లో కవర్లోకే వెళ్ళిపోతుంది అంతేకాని కింద కొంచెం కూడా పడదనమాట ఇప్పటిదాకా మీరు కనుక వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి దానివల్లే అవసరమైన వాళ్ళకి ఎంతో మందికి ఈ వీడియో రికమెండేషన్స్లోకి వెళ్తుంది ఇక ఈ పిల్లో కవర్ని ఒక ఫ్యాన్ రెక్క నుండి బయటకు తీస్తున్నాను మీరు కనుక గమనిస్తే మీకే తేడా తెలుస్తుంది వేరే రెక్కలకి ఆ తుడిచిన రెక్కకు ఎంత తేడా ఉందో కదా ఇలానే మిగతా రెండు ఫ్యాను రెక్కల్ని కూడా తుడుచుకుందాము నేను వీడియోని కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టానండి అందుకనే ఫ్యాన్ ఊగుతున్నట్లు కనిపిస్తుంది విడిగా అయితే నేను మామూలుగానే తుడిచాను అప్పుడు ఫ్యాన్ రెక్కేమీ అంత ఊగట్లేదు పిల్లో కవర్ని రెక్క నుండి బయటకు తీసేటప్పుడు అంచులు కొంచెం గట్టిగా పట్టుకోండి లేకపోతే దానికి ఉన్న దుమ్ము మంచం మీద పడిపోతుంది ఇలా కాకుండా చాలా హైట్ మీద ఉండే ఫ్యానుల్ని ఎలా తుడుచుకోవాలో మరొక వీడియోలో చూపిస్తాను మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేస్తే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇలానే ఫ్యాన్కున్న మూడు రెక్కల్ని తుడిచేసుకున్నాం కదా ఇక చాలా వరకు దుమ్ము అయితే పోయింది కానీ కొద్దిగా లైట్గా ఉంటుంది కదండీ అది కూడా పోవాలి అంటే కొంచెం తడిపి తుడుచుకోవాలి మనం చూస్తున్నారుగా మంచం మీద ఏమాత్రం దుమ్ము రాలేదు మామూలుగా అయితే ఈ పిల్లో కవర్కి వచ్చిన దుమ్ముని డస్ట్బిన్లో దులుపుకోవాలి నేను మీకు చూపించడం కోసం ఇక్కడే దులిపి చూపిస్తున్నాను ఇక మనం ఫ్యానుకు ఉన్న మిగతా దుమ్ముని కూడా వదిలించడం కోసం నేను స్కాచ్ బైట్ వైప్ తీసుకుంటున్నాను మీరు తడి క్లాత్ తీసుకున్నా కూడా పర్వాలేదు ఈ వైప్ని ఒకసారి తడిపి పిండి తీసుకొస్తున్నాను ఇప్పుడు దీనితో కనుక ఫ్యాను రెక్కని తుడుచుకుంటే ఫ్యాను రెక్కకున్న దుమ్ము కూడా ఈ వైప్కే అతుక్కుపోతాయి ఒక్కొక్క ఫ్యాను రెక్కని తుడిచిన తర్వాత నేను మళ్ళా ఒకసారి తడిపి తీసుకొస్తున్నాను ఇలానే మిగతా రెక్కలు ఫ్యాన్ మొత్తాన్ని కూడా తుడుచుకోవాలి ఇలా కనుక తుడుచుకుంటే ఐదే నిమిషాల్లో మీ ఫ్యాన్ చాలా నీట్గా అయిపోతుంది ఇదేనండి ఇవాళ వీడియో మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్